हेलो वेलकम टू क्रिएटिव बास्केट 1211 ఈ రోజు నేను రైస్ లోకి అండ్ ఇడ్లీ లోకి కొబ్బరి పొడి ఎలా చేయాలని చూపిస్తాను ఇది ఆయిల్ తో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి దీనికి ఏ ఇంగ్రీడియెంట్స్ కావాలో చూడండి వేపుడు శనగపప్పు 1/2 కప్పు 1/2 కప్పు ఎండుమిర్చి 1/2 కప్పు ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయ ఒక పాయ అండి తగినంత ఉప్పు దాన్ని ఎలా చేయాలని చూపిస్తాను చూడండి నేను చిన్న జార్లో ఈ ఎండుమిరపకాయలు అలాగే వేపుడు శనగపప్పు అలాగే ఎండు కొబ్బరి దీనికి కావాల్సిన వెల్లుల్లిపాయ రేకలు దానికి కావాల్సినంత ఉప్పు అండి ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవడమే చూడండి మిక్సీ పట్టేసాను ఎలా ఉందో చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది వేడివేడి అన్నంలో ఇలా వేసుకొని వేడివేడి నెయ్యి ఇలా వేసుకొని తింటే ఉంటుందండి స్వర్గంలాగా అయితే ఉండదు కానీ చాలా బాగుంటుందండి కమ్మగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ना रेसिपी गनक नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी थैंक यू।